हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो एंटे वीडियो चूस्तुंटेने नोट्लो नीलूरुतुन्नायि कदा फ्रेंड्स वीडियो एंटे काजू फ्रांस फ्राई अन्नमाट चाला टेस्टीगा अंड ईजीगा इंट्लो एला चेयालो मीकु वीडियो द्वारा शेयर चेस्तुन्नानंडि अंड मुंदुगा वच्चेसि मनं रोय्यल्नि क्लीन चेसुकुनेटप्पुडु पैन तोक्क तीसुकोनि शुभ्रं चेसिन तर्वात मनकु रोय्यल्लो पैन उंटदन्नमाट ई ब्लाक पैट अनेदि रिमूव चेसुकोवालंडि कोंचेम అనగానే జస్ట్ వచ్చేస్తదన్నమాట కంపల్సరీ ఇది రిమూవ్ చేసుకొని మనం వంట అనేది చేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యలను తీసుకున్నాను అండ్ కొంచెం yellow కలర్ లో ఉన్నాయి కదా అండ్ పసుపు నిమ్మరసం కొద్దిగా salt వేసుకొని క్లీన్ చేసుకున్నానన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక పావు స్పూన్ పసుపు అండ్ అలాగే ఒక స్పూన్ salt अलागे 2 spoons वरकु कारम and 1 spoon गरम मसाला and 1/2 spoon वेयिंचिन जीलकर्र पोडी and अलागे 1 cup पेरुगु तीसुकोंडि and fresh गा क्लीन चेसि पेट्टुकुन्न कोत्तिमीर and पुदीनानि कूडा యాడ్ చేసుకొని మనం ఈ రొయ్యలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట కారం అనేది మీ ఇష్టం అండి చూసుకొని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ అల్లం పేస్ట్ యాడ్ చేయలేదండి నేను డైరెక్ట్ గా పాన్ లో తీసుకున్నాను అన్నమాట ఇలా కలుపుకొని ఒక 10 నిమిషస్ వరకు పక్కన పెట్టేసుకోండి అండ్ ఆ తర్వాత మనం ముందుగా పాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇంకా ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను అన్నమాట టేబుల్ స్పూన్స్ అండ్ ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ కాజుని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక 25 పైనే కాజులు అనేది సగం ఆఫ్ చేసుకొని నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఈ కాజుని ఫ్రై చేసుకోవాలండి మనకు ఇలా ఫ్రై అయితే సరిపోయింది ఆ తర్వాత నేను ఒక బౌల్ లోకి నేను ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడు అదే పాన్ లో ఆయిల్ ఉంటుంది కదా ఇంకా అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ ని సన్నగా ఇలా చాప్ చేసుకోండి ఇలా సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది అండ్ మనకు త్వరగా మగ్గిపోతాయి కదా సో కొంచెం మగ్గనివ్వండి ఈ ఆనియన్స్ అనేది ఈ ఆనియన్స్ కొద్దిగా ఇలా మగ్గితే మనకు సరిపోయిద్ది అండ్ ఇప్పుడు మనం తీసుకున్న ఈ మూడు గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని ఇలా నేనైతే ఇలా కట్ చేసుకున్నాను మీ ఇష్టం అది ఇలా కట్ చేసుకొని ఇంకా గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోండి అండ్ ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి కొంచెం మగ్గనివ్వాలి మనకు ఇలా మగ్గితే సరిపోయిద్దన్నమాట కొంచెం లిడ్ ని పెట్టుకుంటే మనకు త్వరగా మగ్గిపోయిద్ది కదా అండ్ ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఫుల్ స్పూన్ వరకు నేను అల్లం పేస్ట్ ని తీసుకున్నాను అన్నమాట ఇందులో ఏంటంటే చివాసన అనేది ఉండదు కదా మనకు ఇలా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా ఆయిల్ లో అండ్ ఆనియన్స్ తో కొంచెం ఇలా మగ్గనిచ్చుకోండి మనకు స్మెల్ అనేది ఉండదు ఇలా కొంచెం ఒక పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చుకోవాలి ఇలా ఒక 10 సెకండ్స్ వరకు ఇలా మూత పెట్టేసుకున్నాం మనకు ఫాస్ట్ గా మగ్గిపోతాయి కదా అండ్ ఇప్పుడు మనకు ఇలా ఉంటే మనం ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ రొయ్యల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకొని మనకు ఈవెన్ గా కలుపుకోవాలండి పాన్ కి ఈవెన్ గా జరుపుతూ ఒకసారి మొత్తం కూడా ఈ ఆనియన్ ఇవంతా బాగా పట్టే విధంగా ఈ మిశ్రమానికి కలుపుకోండి మనకు ఈ రొయ్యల్లో ఫ్రై లో వాటర్ అనేది యాడ్ చేసుకోమండి ఆల్రెడీ రొయ్యలకి రొయ్యల్లో వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయిద్దన్నమాట కొంచెం సేపు తర్వాత చూసారా మనం ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతున్నాయి కదా రొయ్యల్లో నుంచి ఇంకా రిలీజ్ అవుతాయండి అండ్ కొంచెం సేపు ఒక 5 నిమిషస్ వరకు మూతను పెట్టేసుకొని మంటను మీడియం లో పెట్టుకోండి
మనకు రొయ్యల్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫ్రైలో వచ్చేసి మనం వాటర్ అనేది తీసుకోము, అండ్ రొయ్యల్లో మనం ఆల్రెడీ ఒక చిన్న కప్పు పెరుగు యాడ్ చేసాం కదా, సో ఇంకా వాటర్ అనేది యాడ్ చేయ అవసరం లేదన్నమాట. ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, రొయ్యల్లో నుంచి వాటర్ అనేది అవే రిలీజ్ అవుతున్నాయి. సో ఈ వాటర్తోనే మనం బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఉల్లిపాయ వేయడం వల్ల ఏంటంటే మనకు రైస్లో కలుపుకునే విధంగా బాగుంటుంది అన్నమాట, అందుకనే ఉల్లిపాయ అనేది నేను యాడ్ చేశాను. సో మనకు బాగా దగ్గరగా అయ్యేంత వరకు మంటను మీడియంలో పెట్టుకొని ఇలా దగ్గరుండి కలుపుకోనండి, బాగా దగ్గరగా అయ్యే వరకు. ఆ తర్వాత కొంచెం నేను ఇందులో కస్తూరి మెతిని కొంచెం చేయితో క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను అన్నమాట, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ని కూడా ఇలా పిండేసుకోండి. మొత్తం మనకు ఈ ఫ్రై ఒక 30 మినిట్స్లో హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అన్నమాట. సో ఒకసారి ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి, మనకు మిశ్రమానికి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కొద్దిగా మనం ఫస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజుని జీడిపప్పుని, ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోనండి. ఇంకా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలానే మగ్గనివ్వండి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మంటను తగ్గించి పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా కాజు ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందన్నమాట. సో మనకు కొంచెం ఆయిల్ అనేది ఇలా అబ్జర్వ్ అయ్యిద్ది పైకి, అంతవరకు ఉంచుకోవాలన్నమాట. ఇది అయితే చాలా టేస్టీగా రైస్లో కానీ ఇలా సైడ్ డిష్గా కానీ తినొచ్చన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. Until then, take care. Bye-bye. See you on the next video. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. అంతవరకు కీప్ వాచింగ్ మల్లీశ్వరి స్మార్ట్ కిచెన్.